మకర రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. దీనికి కారణం ఏలినాశని ప్రభావం. ఏలినాశని వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి వర్తిస్తుంది. ఈ మూడు రాసుల వాళ్ళు 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్వ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏలినాశని ప్రారంభమైంది మకర రాశి వారికి. తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడాను పొరపాట్లు ఉంటాయి, విమర్శల పాలవాల్సి వస్తుంది. మీరు చెప్పిన మాట వినకుండా మీ సన్నిహితులు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినటువంటి విమర్శలు, నష్టాలు మీరు భరించాల్సి వస్తుంది. దానికి మీరు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో మీ ప్రత్యక్షమైన ప్రమేయం ఏమీ లేకపోయినా కార్యాలయంలో ఇతరులకు సహాయం చేసే పద్ధతిలో మీరు చెప్పినటువంటి ఒక మంచి మాట వక్రీకరించబడుతుంది. కార్యాలయంలో అందరూ మీకు వ్యతిరేకమవుతారు ఏ రకమైన కారణం లేకుండా. ప్రజా సంబంధాలు దెబ్బతింటాయి. పైగా గ్రహణం పట్టింది కాబట్టి మకర రాశిలో మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. శివాలయంలో గ్రహణదోష పరిహారార్థమని చెప్పిన సంకల్పం చెప్పి అభిషేకం చేయిస్తే సరిపోతుంది. అంతమించి కొప్పలంటుకునే పరిస్థితి ఏమీ లేదు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు చర్చిస్తారు. సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరుగుతాయి, సఫలీకృతం అవుతాయి. ముహూర్తం పెట్టుకునే దగ్గర కొంచెం తేడాలు వస్తాయి. మీ సిద్ధాంతికి, అవతల సిద్ధాంతికి సరిపడక ఆయన ముహూర్తం బాగాలేదు ఈయన, ఈయన ముహూర్తం బాగాలేదు ఆయన అనడం జరుగుతుంది. మధ్య మార్గంగా వేరే వాళ్ళతోటి ముహూర్తం పెట్టించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మైనింగ్ వ్యాపారంలోనూ, ఇతరత్ర వ్యాపారాల్లోనూ, అనువంశికంగా వస్తున్న వ్యాపారాల్లోనూ లాభాలు ఉంటాయి కానీ తగ్గుతాయి. పుస్తకాలు వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతికూలమైన వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీ వల్ల కాని పనిని లంచమిచ్చి పూర్తి చేసుకోగలుగుతారు. 10,000 లంచం ఇస్తారు, 100,000 రూపాయలు బెనిఫిట్ పోతారు. ఇలాంటి కార్యక్రమాలు చేయబోతే మనం సమాజంలో నిలబడలేము. నీతికి, నిజాయితీకి నిలబడితే నిలువున మునగటమే అనేటువంటి భావన మీలో ఉంటుంది. ఎందుకంటే నీతికి, నిజాయితీకి నిలబడి 1,00,000 రూపాయలు నష్టపోయినటువంటి సంఘటన, ఆ బాధ, ఆ దారిద్ర భావన మీకు ఇంకా గుర్తుంటుంది. అందుకని ఎక్కడ ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు అని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరికీ మంచిగా ఉండాలి. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తే మన పని పూర్తవుతుంది. ఎందుకు అనవసరమైన గొడవ? ఆ పద్ధతిలో మీరు లౌకికంగా అనేక రకాల పనులని సానుకూలం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు 2 ఎరుపూతులతోటి పూజామందిరంలో సూర్యభగవానుడికి అష్టమూలికా తైలంతో దీపారాధన చేసి స్వామివారికి కప్పు సాంబ్రాణి దైవికంతో పొగ వేసి పూజించి స్వామివారికి నివేదన పెట్టి ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాలు 11 సార్లు జపించి స్వామివారికి హారతిచ్చి నమస్కరించి బయటికి వాటి వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్.
ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కోరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.